హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. మరో కొత్త రుచితో మీ ముందుకు వచ్చేసానండి. కేరళ స్టైల్ అండి, మనసుకు హాయిగా లైట్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ ఆపము అండ్ వెజిటబుల్ స్ట్యూ. ఈ వెజిటబుల్ స్ట్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా నేను క్యాలీఫ్లవర్ని ఇట్లా హాట్ వాటర్లో జస్ట్ ఇట్లాగా ఒక్కసారి ఇట్లా హాట్ వాటర్లో వేసేసి డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ వేయడం వల్ల వేరొక టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అలాగే ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని ఆ వెడల్పాటి బౌల్లో జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది కోకోనట్ ఆయిల్ వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చెక్క ఒక 2 వేసుకున్నాను. అలాగే సాజీరా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఎలాచి ఒక 3 తీసుకున్నాను. అలాగే క్లౌస్ ఒక 4-5 తీసుకోవాలండి. ఇట్లా వేసేసుకొని అలాగే చాప్డ్ ఆనియన్, ఒక ఆనియన్ని స్ట్రైట్గా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఆలు ఒక 1/2 ఆలు వేసానండి. ఆలు క్యూబ్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈవెన్గా వేసుకోవాలి. చిల్లీస్ రెడ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. బీన్స్ 1 కప్ వేసుకోవాలి. అట్లనే క్యారెట్ 1 కప్ వేసుకోవాలి. అట్లనే బటానీ 1 కప్ వేసేసుకొని జస్ట్ ఇట్లాగా మనం తిప్పుకోవాలి. ఇవి మంచిగా ఆయిల్లో ఇట్లా మగ్గే విధంగా జస్ట్ ఇట్లా మనం కలుపుకోవాలి. అట్లా కర్రీ లీవ్స్ కాస్తంత వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ దగ్గరికి మంచిగా కుక్ అవుతాయండి. చూసారు కదా, ఈ ఆవిరితోనే ఉడికిపోతాయండి. జస్ట్ ఇప్పుడు మనం ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం కాస్తంత క్యాలీఫ్లవర్ ఒక 1 కప్ వేసేసుకున్నాను. ఇలాగా మళ్ళీ దగ్గరికి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి, నేను మిల్క్ తీసుకున్నానండి. పచ్చి కొబ్బరితో జస్ట్ ఇట్లా మిక్సీ వేసుకొని దానిలో వాటర్ తీసుకున్నాను. ఒక 1 కప్ యాడ్ చేస్తానండి. ఇట్లా వెజిటబుల్స్లో ఈ 1 కప్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా దగ్గరగా కుక్ అవుతాయి. ఈ విధంగా చేసుకుని తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా మనం ఇప్పుడు ఒక కోకోనట్ మిల్క్ కూడా ఇంకా 500 ml యాడ్ చేసుకుంటున్నాను. అసలు నేను వాటర్ యాడ్ చేయలేదండి, చూసారు కదా. ఇవి ప్యూర్ ఇట్లా చిక్కటి మిల్క్ తీసుకుని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే వెజిటబుల్ స్ట్యూ అనేదానికి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా దగ్గరగా కాస్త 1-2 మినిట్స్ ఇట్లా కుక్ అయ్యే విధంగా మనం జస్ట్ ఇట్లా దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చేసుకొని ఆపంలో తింటే చాలా బాగుంటుందండి. ఉట్టి సూప్ తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి లైట్ ఫుడ్లా ఉంటుంది. ఈ సూప్ తీసుకోవడం వల్ల అన్ని వెజిటబుల్స్లో అన్ని విటమిన్స్ అన్నీ మనకి చాలా మంచిగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మనకి హాయిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల పొట్టకి తేలికగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఆపం కూడా చాలా ఈజీ అండి. మనం బాస్మతి రైస్ అట్లా నానపెట్టేసుకొని జస్ట్ ఇట్లా బాగా అంటే కోకోనట్ వాటర్లో నానపెట్టుకోవాలండి. ఆ ప్రాసెస్ మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇంత వేడివేడిగా మనం ఈ వెజిటబుల్స్ స్టూ తీసుకుంటే బాగుంటుందండి. ఇట్లా మనం జస్ట్ ఇలా ఆపంని నంచుకొని జస్ట్ ఇట్లాగా సూప్తో తీసుకు బాగుంటుంది. చూసారు కదా, ఆపం కూడా చాలా ఈజీ అండి. ఒక గరిట ఇట్లా వేసేసుకొని మనం జస్ట్ ఇలా టర్న్ చేస్తే మనకు ఆపం అనేది రెడీ అయిపోతుందండి. నేను ఆయిల్ కూడా వేయలేదు, చూసారు కదా. ఆపంకి ఇట్లా మనకి బాండీ దొరుకుతుంది. ఇలా చిన్న బాండీ ఒకటి తీసుకొని జస్ట్ మనం ఇట్లాగా రోటేట్ చేస్తే ఆ పిండిని ఇట్లా ఆపంలాగా మనకి మంచిగా ప్రిపేర్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ ఆపము 1-2 మినిట్స్ ఇట్లా మనం సిమ్లో పెట్టుకొని జస్ట్ కుక్ కానివ్వాలన్నమాట. అప్పుడు వేడివేడిగా మనం తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా మన ఆపం తీసుకొని వేడివేడిగా స్టూ వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే. మరి ట్రై చేస్తారు కదా తప్పకుండా. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టూ వేసుకొని తినండి, ఓకేనా. మీకు ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూసినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.